నేను దండాలతో షూటింగ్ చేస్తున్న సినిమా సందర్భంగా నేను 2-3 సార్లు షూటింగ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు చాలా ఆత్మీయతగా అభిమానంగా నేను కోరుకున్నాను మాది కష్టపడి సినిమా తెస్తానని చెప్తే ఇది మనం బదిలీ చేసేసాం, వేరే వాళ్ళు శుభకరించి చెప్పాం. దానికి పాపం కష్టపడి చాలా కష్టపడైనా ఒక 80 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు బడ్జెట్ పెట్టి ఒక చిన్న సినిమా తీశారు. ఆ చిన్న సినిమా తీసే ముందు పరిచయం అయినప్పుడు రోజునే మనం నోట్లో ఆకుపెట్టిన బాగోదని ఉద్దేశం ఆయనకి బాగా చేయండి జాగ్రత్తగా చేయండి అని చెప్పాను తప్ప ఏం సలహా చెప్పలేకపోయాం. ఎందుకంటే అప్పటికి 70% 80% షూటింగ్ అయిపోయింది. దాని తర్వాత ఆయనకి 2 చేదు అనుభవాలు కూడా జరిగినాయి. ఒకటి ఆర్తి అగర్వాల్ ఇలా షూటింగ్ పూర్తయిన తర్వాత చనిపోవడం, అలాగే ఎంఎస్ నాయన్ గారు కూడా షూటింగ్ పూర్తయిన తర్వాతే చనిపోయారు. అయినా కూడా ఆయన వేరే ప్రయాసాలను కష్టపడి డబ్బులు తెచ్చి సినిమాను పూర్తి చేసి ఒక నిర్మాతగా శభాష్ అనిపించుకున్నాడు. కానీ ఇవాళ సినిమా తీయటం ఎంత కష్టమో రిలీజ్ చేయడానికి 2 ఇంత కష్టం. ఇప్పుడు మీడియా మిత్రులకి మీ అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ ఈ మీ ద్వారా మిగతా కొత్త నిర్మాతలు అందరికీ తెలియడం కోసమే ఇవాళ మేము గెస్ట్ రావడం జరిగింది. ఇప్పుడు ఇతను గణేష్ అన్న అతను వాళ్ళ కోరుకొండ గ్రామంలో ఏదో వ్యాపారం చేసుకుని 4 రూపాయలు సంపాదించి ఎవరో ఓ దర్శకుడో లేకపోతే ఇంకో ఫ్రెండో సినిమా తీస్తే బాగుంటుందని సలహా చెప్తే మంచిది కదా ఉద్దేశం వచ్చారు. ఇతను రాంగ్ ట్రాక్ ఎక్కడ నడిచారు, ఏం నష్టం కష్టం జరిగింది నష్టం జరిగింది ఆయన భాషలో చెప్తారు ఆయన, అది నాకు తెలియదు కాబట్టి. కానీ ఒక నిర్మాత రేపు 1వ తారీఖు రీచ్ చేయాలని నేను సంకల్పించి వచ్చారు. నేను చెప్పాను 1వ తారీఖు వద్దండి, ఏప్రిల్ 1వ తారీఖు 14 సినిమాలు అనౌన్స్ చేశారు డేట్లు. ఈ 14లో 10 మంది వస్తారా 9 మంది వస్తారా తెలియదు, కానీ మొత్తం మీద సినిమాలు మాత్రం 14 అనౌన్స్ చేశారు. అంటే డేట్లు వేశారు, డేట్లు వేసి సినిమాలు 14 వస్తున్నాయి. మీరు ఈ సందర్భంలో రీచ్ చేయడం కష్టం వద్దు, 8వ తారీఖున పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉంది, ఎవరు ఎంత గొప్పగా ఉన్నా కూడా ఇందులో సినిమా తీసేస్తారు కాబట్టి ఆగండి 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 అని చెప్పాను. కానీ ఆయన చాలా బాధపడుతూ విచారం వ్యక్తం చేసి చెప్పింది ఏంటంటే, సంవత్సరం రైన్సార్ సినిమా తీసి నేను ఎన్నో కష్టపడి సినిమా తీశాను, నేను మా ఊరు వెళ్ళి సినిమా తీశాను, అట్లీస్ట్ మంచితో చెడ్డతో సినిమా తీశాను చెప్పుకుంటే కూడా అవకాశం లేకపోయింది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనే మా సిద్ధాంత్ గారు టైం పెట్టారు కాబట్టి 1వ తారీఖు సినిమా రిలీజ్ చేయాలి, మీ చేతిలో పెడుతున్న సినిమా అన్నారు. నా చేతిలో పెట్టదు ఏం వద్దండి, మీ వెనకాల నుంచి మీకు చేస్తానే సహాయం మాట సహాయం చేస్తాను తప్ప నేను ఏ సహాయం చేయను చెప్పాను. ఎందుకంటే ఈయన చాలామంది డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళారు, చాలామంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు, చాలామంది రిక్వెస్ట్ చేశారు అని ఆయన చెప్పారు మాటల్లో. నేను ఒకటి చెప్పాను, ఇప్పుడు మీ దగ్గర డబ్బు అయింది, మళ్ళీ మీ దగ్గర డబ్బు తప్పడం కోసం వేరే వాళ్ళ ఆలోచన కరెక్ట్ కాదు, కాబట్టి మీ దగ్గర డబ్బులు ఏమున్నాయి మీ చేతి పట్టుకోండి, నేను ఏం చేయాలో మీ సలహా చెప్తాను. మీకు మీ పిఆర్ ఉన్నాడు, మీ సినిమా పనిచేసిన డైరెక్టర్ ఉన్నాడు, అందరూ ఉన్నారు కాబట్టి ఒక టీం వర్కర్ అండి, అందరికీ మా చేత నేను మాసాయం చేస్తామని చెప్పాం. ఎందుకంటే నేను కూడా ఇలాగే ఇతనిలాగే ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చి డబ్బు పోగొట్టిన నిర్మాత నేను, అంటే ఒక 70 సినిమా తీసినారు మనకు అనుభవించింది కాబట్టి వీళ్ళు సీనియర్ నిర్మాత అయ్యాం. కాబట్టి ఇలాంటి కొత్త నిర్మాత బలైపోతున్నారు, దీనివల్ల ఇండస్ట్రీ ఏముందండి, సినిమా ఫీల్డ్ అంటే భయం చెడ్డది, లేదా అక్కడికి వెళ్తే నాశనం అయిపోతారు, అక్కడికి వెళ్తే ఇలాంటి అలవాట్లు పడతాయి అని ఇండస్ట్రీ మీదే బ్యాడ్ సృష్టించే పరిస్థితి వచ్చింది. కాబట్టి కొత్త నిర్మాత నేను ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే, సినిమా తీయొద్దు అని చెప్పే అధికారం ఎవరికి లేదు, మీ ఇష్టం, మీ దగ్గర డబ్బుని సినిమా తీసుకోండి, కొద్దిగా అవగాహన ఒక 6 నెలలు అవగాహన చేసుకుని సినిమా తీయండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు కొనే ముందు కూడా మనం 4 సార్లు వెనక ముందు తిప్పి మనం చెక్ చేసుకుంటాం కదా, అలాగ ఒక సినిమా తీస్తున్నారు కదా తీయండి, సినిమా తీయండి, సినిమా తీసే ముందు ఒక 6 నెలలు ఇయర్లీ వాట్ ఇస్ వాట్ సినిమా అంటే ఏంటి, ఫిల్మ్ అంటే ఏంటి, డిజిటల్ ఏంటి ఏంటి, ఇంకోటి ఏంటి, షూటింగ్ ఏంటి ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి, ఇది తెలుసుకోండి. దీనికి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, లేదా సీనియర్ నిర్మాతలు ఉన్నారు, లేదా మీకు తెలిసిన ఒకటో ఫ్రెండ్ ఉంటాడు, వాడి ద్వారా తెలుసుకుని అప్పుడు సినిమా తీయండి. అప్పుడు సినిమా తీస్తే అప్పుడు కూడా లాస్ వచ్చిందనుకోండి మీ దురదృష్టం, అది ఏమీ తెలియకుండా ఏదో వ్యామోహంతోటి ఆశతోటి మీరు వచ్చి సినిమా తీసి మీరు నాశనం అయిపోవడం కాకుండా మీ వల్ల మేము కూడా నాశనం అయిపోతున్నాం. దానికి ఉదాహరణ ఏంటంటే, మేము రెగ్యులర్ ప్రొడ్యూసర్ మేము సినిమాల మీకోసమే వచ్చేప్పటికి సినిమాల మీదే బతుకుతున్నాం, మేము కోటి రూపాయలు సినిమా తీస్తే ఒక 10% లాభం ఆశించి సినిమా తీస్తున్నాం, అంతేగాని దేశానికో లేదా కళాంతరాలకో సేవ చేయడానికి మేము రాలే ఇక్కడికి. కాబట్టి రెగ్యులర్గా తీసే సినిమా వాళ్ళకి మార్కులు లేకపోతుంది, అందువల్ల కొంచెం అవగాహన కొద్దిగా అవగాహన చేసుకుని ఒక 6 నెలలు ఎక్స్పీరియన్స్ చేసుకుని అది చెప్పే మాట కరెక్టా కదా నిజమా కదా అని తెలుసుకుని మీరు సినిమా తీయమని సినిమా తీయమనే కోరుతున్నాం, సినిమా తీయద్దని చెప్పి అది అధికారం ఎవరికి లేదు కాబట్టి సినిమా తీసే ముందు అవగాహన చేస్తారండి. కానీ ఒక గణేష్ లాంటి నిర్మాత ఇవాళ ఇండస్ట్రీలో ఒక 80 లక్షల కోటి రూపాయలు నష్టపోతుంటే బాధపడలేక ఇవాళ అతనితో కష్టాన్ని షేర్ చేసిన కోసం రావడం జరిగింది. నిర్మాతకి ఏ స్వార్థం లేదు, ఒక నిర్మాత పేరు కోసం సినిమా తీస్తున్నారు, పేరు కోసం పడిపోతున్నాడు. సినిమా షూటింగ్ 5 గంటలకంటే 4:30 వచ్చి షెట్లో కూర్చుంటాడు, రాత్రి 12 తర్వాత అందరి తర్వాత వెళ్తాడు. అంటే ఒక పెద్ద పాలేరులాగో ఒక పెద్ద ప్రొడక్షన్ ఏదైనా అంటాడు ప్రొడ్యూసర్ తప్ప అతను ఏం అనిపించేది ఏం ఎంజాయ్ చేసేది లేదు. ప్రతి రూపాయి అతను తెలిసిందే, ప్రతి రూపాయి అతను పోగొట్టుకోసిందే. టెక్నీషియన్ అనేవాడు కష్టపడి డబ్బు ఇస్తారు, ఆ డబ్బుతో అతను పరిపో తప్పిస్తారు ఎక్కిస్తారు డబ్బు ఇస్తారు అతను సాటిస్ఫై పని చేస్తాడు, లేకపోతే పని చేసిందని కష్టం పోయింది అనుకుంటాడు తప్ప అతనికి అతను నష్టపోయేది లేదు. ఆ నిర్మాత అనేవాడు అన్ని విధాలు నష్టపోతున్నాడు. ఈ నిర్మాత వల్ల ఇతని ఫ్యామిలీ వల్ల ఇంకా వాళ్ళకి అప్పిచ్చిన బంధువులు ఇలా కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి. కాబట్టి కొత్తగా వచ్చే నిర్మాతలకి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం, అవగాహన చేసుకుని సినిమా తీయండి. కొంచెం సుత్తైనా మీరు భరించాలి తప్పదు, ఎందుకంటే ఇంపార్టెంట్ విషయం కాబట్టి. కౌన్సిలింగ్ ఎందుకు పెట్టామంటే, మీ నిర్మాత మీరు కొత్తగా వచ్చే నిర్మాత బాబు నిర్మాత అవుతున్నా కదా, మా కౌన్సిలింగ్ మీకు మెంబర్షిప్ కావాలి అంటే 2 లక్షల రూపాయలు కట్టాలి,
ఈ మెంబర్షిప్ ఇస్తాం, దానివల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ నువ్వు సినిమా తెస్తున్నావు కదా, నీ బడ్జెట్ ఎంత, నీ డైరెక్టర్ ఎవరు అని అడిగితే ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, సార్ నేనే ప్రొడ్యూసర్ నేను డైరెక్టర్ అని చెప్పాడు. ఏం బాబు ఏ సినిమా తెస్తున్నావు అడిగాం, కే విశ్వనాథ్ గారు మెయిన్ క్యారెక్టర్ అండి, కీరవాణి గారు మ్యూజిక్ అండి అన్నాడు. చాలా బాగుంది, ఎంతమ్మా బడ్జెట్ అని అడిగాం, 50 లక్షలు సార్ అన్నాడు. అసలు కే విశ్వనాథ్ గారు రెమ్యూనేషన్ ఎంత, కీరవాణి గారు రెమ్యూనేషన్ ఎంత, నువ్వు 50 లక్షలు సినిమా తెస్తావా అని అడిగాను. అడితే ఏమంటే ఏముందండి, కే విశ్వనాథ్ గారు నా బాగా పరిచయం అండి అన్నాడు. ఎలా అన్నా, నేను ఆయన సినిమాలు పనిచేశాను సార్ అన్నాడు. ఎప్పుడు చేసామన్నా, సప్తపది సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను సార్ అన్నాడు. సప్తపది సినిమాలు నుంచి 15-30 వేలు అయిందండి. అసలు ఆ కూడ ఉన్నాడులే తెలియదు మనకి. అప్పుడు నిర్మాత ఏం చెప్పామంటే, బాబు ఇది రాంగ్ ట్రాక్, ఇది 50 లక్షల సినిమా అవ్వదు, నీకు ఇష్టమైతే సినిమా తీసుకో, మాకు అభ్యంతరం లేదు, నువ్వు ఆలోచించి తీసుకొని చెప్పి అతను బయటకు పంపించడం జరిగిందండి. నేను బట్టబట్టల మోహన్ గారు ఇంకో వ్యక్తి ముగ్గురు మేము ఇంటర్వ్యూ తీసుకుని నేను బయటకు వచ్చి బాత్రూమ్కి వెళ్తుంటే ఇదే ఛాంబర్ దగ్గర ఆ డైరెక్టర్ నన్ను తాగేసి, ఏంటి సార్ మీకు మర్యాద ఉందా, మీకు మీ ఆఫీస్కి నేను 4 సార్లు వచ్చి మేము సినిమా ఛాన్స్ అడిగాను, మీరు ఇవ్వలేదు నాకు, మీరు ఎన్నోసార్లు మీరు వచ్చాను, మీరు నాకు ఏం చేయలేదు, మీరు నాకు నేను కష్టపడి నేను ఊరెళ్ళి అతని ఏదో సెట్ చేసుకుని ఆయన బోళ్ళని ఖర్చు పెట్టి మందు కొట్టి పార్టీ ఇచ్చి చేస్తే అతని సెట్ చేసుకుంటే వేలు వచ్చినా చేరగొడతారు, మీరు మీరు ఏమనుకున్నారు సార్ అని నన్ను మాత్రం అంటే కొట్టలేదు కానీ కొట్టేది పై చేశాడు. అప్పుడు చెప్పాను, ఏమైనా నీకు ఇంత పనున్నప్పుడు అయితే ముందే చెప్పు, మేము ఏమైనా సెట్ చేసుకున్నాం సార్ అని చెప్తే నేను ఊరికి ఊరుకుంది కదా, నువ్వు నువ్వు ఇండస్ట్రీ ఉండేవాడు కదా, సినిమా స్టార్ట్ చేస్తావు, అటు 10 లక్షలు పెట్టిస్తావు, ఆ 10 లక్షలు పోయిన తర్వాత సినిమా తీయడం, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు జీవితంలో అసిస్టెంట్ డైరెక్టర్ కాలేవు, డైరెక్టర్ కాలేవు, ఒక మోసం చేసే మనం సెట్ చేసిన అవసరం నీకేంటి అన్న, మరి ఎన్నాళ్ళు ఇలా నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ ఉండమంటారు సార్, ఎంతకాలం ఇలా ఉండమంటారు సార్ అన్నాడు. ఒక తాత్కాలికంగా ఒక సినిమాకి డైరెక్టర్ పేరు వేసుకోవడం కోసం సినిమా తీస్తే జీవితంలో సినిమా డైరెక్టర్ అవ్వలేవు నువ్వు, కాబట్టి ఇలాంటి చెడగొట్టడం కోసం మీరు కౌన్సిల్లో మెంబర్షిప్ పెట్టాం, ప్రొడ్యూస్ కౌన్సిల్ అతను కొత్తగా జాయిన్ అవుతున్నాడంటే అతను మా ఫ్యామిలీ మెంబర్లు అంటాడు, అతను కాపాడాల్సిన బాధ్యత మాకు ఉంది అని చెప్పడం జరిగింది. ఇదే విషయం గురించి అతను చాలా చాలా రకరకాల ప్రయోగాలు చేసిన మా మీద, ఎవరేం చేసినా మేము సిన్సియర్గా ఉన్న చెప్పాం కాబట్టి ఎవరికి భయపడలా, ఇలాంటి ఎన్నో ఎదుర్కొంటున్నాం. కాబట్టి కొత్తగా వచ్చిన నిర్మాతకి మీ మీడియా ద్వారా తెలియదు ఏంటంటే, సినిమా తీయండి, అవగాహనతో సినిమా తీయండి. సినిమా తీసేటప్పుడు చాలా ఆలోచన చేయాలి, ప్రతి ఊరు కథకు తయారైపోతారండి డైరెక్టర్. మాట్లాడే ఒక కళ, ఒక కళ మీద ఉన్న అభిమానంతో, కళ మీద ఉన్న ప్రేమతో వచ్చింది తప్ప ఏదో వ్యసనాలకో దేనికో రాలేదండి. మీ ఇండస్ట్రీ వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి కళ అండి, మా నాన్నగారు ఒక కళాకారుడు, మాది ఒక వ్యవసాయ కుటుంబం. ఆ కళతో ఉన్న అభిమానంతో నేను ఏదో సినిమా తీయాలని 96లో మా గురువు గారు డాక్టర్ గారు వారు జీత చిత్రరావు గారు ఆయన మేము కలిపి అక్షర జ్యోతి అని సీరియల్ తీసేవాడు, అందరూ చదువుకోవాలని కాన్సెప్ట్. ఆ తర్వాత అప్పుడు సినిమా తీయాలని నేను ఆశయంతో అక్కడ నగేశ్వరారు పోయినప్పుడు నేను హైదరాబాద్ వచ్చి అప్పుడు నుంచి నేను అవగాహన తెలుసుకున్నాను. కానీ తెలిసింది అవగాహన చాలా తక్కువ అండి. సినిమా తీయడం అంటే ఒక పద్యూహంలోకి వెళ్ళి రావడం అండి. నేను పద్యూహంలోకి వెళ్ళాను, రాలేకపోయాను, నన్ను తోసారు పద్యూహంలోకి, నన్ను చురువు తోసి వెళ్ళిపోయాను. కానీ రావడం అనేది నా తరం కలదు, ఇప్పుడుకో నా తరం కదండి రావడం. నేను నిన్న రామశాస్త్రిరావు గారు నిన్నపోతుండే నేను కలిసి ఆయన 2 పాదాలు నమస్కరించి, సార్ నన్ను ఎలా వెళ్ళాలని బయటపడండి, ప్రతి వారు కూడా డిస్టర్బులు రా అంటున్నారు, తీసుకెళ్తున్నారు, ఏదో చెప్తున్నారు అండి, మళ్ళీ రెడ్ వచ్చేది మొదలైనట్టుగా మళ్ళీ మామూలు జరుగుతుందండి. తప్ప ఎవరు కూడా ఇంతవరకు నా సినిమా అయ్యి 6 నెలలు అయిందండి సెన్సర్ గ్యాప్ అయ్యి. ఇప్పటివరకు నేను షో వేసాను ప్రసాద్ ల్యాబ్లోని, మళ్ళీ ఫిల్మ్ సాంపల్లో కూడా షో వేసానండి, చూద్దాం సినిమా బాగుంది అనడం, అన్ని ఆప్షన్స్ కూడా వాళ్ళు అడిగేస్తారండి, మొత్తం సినిమా గ్రిప్లో తీసుకుంటారు వాళ్ళు. మనకేమి కూడా ప్రొడ్యూసర్ అయిన వారికి రూపాయి రాకుండా సినిమా మొత్తం మాకు ఇచ్చే అంటున్నారండి అండి. ఆ టైంలో నేను రామశాస్త్రి గారు కలిశాను, కలిస్తే సగ్గ అబ్బాయి గణేష్ నువ్వు నాకు ఏ చేతికి రూపాయి ఇవ్వద్దు, ప్రతి రూపాయి నువ్వే ఖర్చు పెట్టుకో, నువ్వే చేసుకో, నేను నా సలహా ఇస్తాను, నా యొక్క అనుభవం చెప్తాను, డిస్టర్బర్ లవ్ చెప్తాను, దానిపై సినిమా రిలీజ్ చేసుకో అన్న. సార్ నేను ఏప్రిల్లో గుడ్డి సినిమా రిలీజ్ చేయాలనుకున్న సార్, సెంటిమెంట్గా నాకు ఏప్రిల్ ఒకటి చేయాలంటే, సార్ నేను ఇష్టమయ్యా, నేనైతే ఏప్రిల్ ఒకటి వేయద్దు అన్నాను, నువ్వు వేస్తాను కాబట్టి ఇష్టం, అది నీ ప్రొడ్యూసర్గా నీ యొక్క అభిప్రాయం తెలుసుకుని చేసుకుని అని చెప్పారు ఆయన. సినిమా ప్రతి వాళ్ళు సినిమా తీసే నిర్మాతలు కొత్తగా ఏమైనా సినిమా చేయాలంటే చాలా అవగాహనతో ఆలోచించి చేయండి సినిమా. నాకలా మీరు ఆస్తులు అమ్ముకొని పెళ్ళం పుస్తలు అమ్ముకొని దయించి సినిమాలు తీకండి. ఈ సినిమా చేసినప్పుడు చాలా బాగా చేసామని తెలియదు మాకు అందరికీ కూడా, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్తారు. నా సినిమా పూర్తి కూడా ఛానల్ అయింది, రిలీజ్ అవ్వడం కొంచెం ప్రాబ్లం అయింది, కొంచెం లేట్ అయింది, ఏం పర్లేదు, ఇప్పుడు అడ్వాన్స్ పెట్టుకున్నాం. మేము ఎంత కష్టపడి చేసినా అవుట్పుట్ చూస్తే తెలుస్తాయి. రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రేక్షకులు అందరూ మా సినిమాని ఆదరిస్తారని చెప్పి నమ్ముతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అమ్మాయి ఎవరు దీంట్లో లీడ్ రోల్ చేశాను, నేను మిత్రా కలిసి చేశాను దీంట్లో. రమేష్ గారు చాలా మంచి స్టోరీ నరేట్ చేశారు నాకు. సో అప్పుడే ఒక హారర్ మూవీ ఇది, డెఫినెట్గా మీ అందరినీ ఆదరిస్తున్నాను అనుకుంటున్నాను నేను. సో మా గురుజీ రామశాస్త్రం గారి ఆధ్వర్యంలో ఈ ఆడియో ఫంక్షన్ చాలా ఆనందంగా ఉన్నాకు.
మా ప్రొడ్యూసర్ గారికి అండ్ హీరోయిన్ డైరెక్టర్ గారికి అవకాశం ఇచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఏప్రిల్ 1st అనుకున్నారండి సినిమా రిలీజ్ చేద్దామని. సో డెఫినెట్గా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ బ్లెస్ అవర్ టీమ్. థ్యాంక్ యూ. ఆమె ఎవరు చాలా కష్టపడేసి మనం చేసిన ఒక పని, దానికి నేను దిస్ వాజ్ ద ఫస్ట్ టైం ఐమ్ టాకింగ్ ఇన్ తెలుగు, సో దానికి నేను ప్రొడ్యూసర్ గారు మన గణేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. రమేష్ గారికి ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పాలి. Anil was a very supportive co-actor who helped me to complete this movie with full energy. So I thank Anil and all of the girls who have been a part of the film. Priya, there are two girls and the very close connective character in the movie. Yeah, when you talk about Aame Evaru, it's like who is she? So it is going to be a horror, thriller, and a suspense type of a movie that you come and see. I hope when you see the movie, you enjoy it. We are on the floors, April 1st. Aame Evaru, a movie, chusinatlayite, director Ramesh garu kuda, naku, and eppatikappudu shooting chestunna time lo, Facebook dwara naku, intimation istunte chusanu, clippings chusanu, ee roju, anni kuda clipping chusanu. చాలా హార్డ్ వర్క్ చేశారు, గుడ్. ఇంతకుముందు నిర్మాత గారు మాట్లాడారు, రామ్ సత్య గారు కూడా చెప్పారు సినిమా కష్టాలు చాలా క్లియర్గా. రామ్ సత్య గారు 2003లోనే నేను ఫస్ట్ సినిమా తీస్తున్నప్పుడు కూడా సేమ్ ఇవే చెప్పారు. ఆర్టిస్ట్ హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు మిత్ర, నైస్. అండ్ ఈ సినిమాలో ఇంకా గొప్ప ఏంటంటే ఇద్దరు ప్రముఖులు లెజెండ్స్ వారి సినిమాలో నటించి, ఎంఎస్ నారాయణ గారు కానీ ఆర్తి అగర్వాల్, వాళ్ళు ఆర్తి కానీ ఆమె ఒక లెజెండ్ సినీ పరిశ్రమలో, ఎన్నో గొప్ప సినిమాలు చేసింది అమ్మాయి. ఆ అమ్మాయి ఇందులో నటించడం, అదేవిధంగా ఎంఎస్ నారాయణ ఎంతో గొప్ప కమేడియన్, ఆయన కూడా ఈ సినిమాలో నటించడం ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. మరి సినిమా రిలీజ్కి రామ్ సత్య గారు ముందుకొచ్చారు కాబట్టి, మరి నిర్మాత ఏప్రిల్ 1st అంటున్నాడు, ఆ రోజేమో 14 సినిమాలు రిలీజ్ ఉన్నాయి.